రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆమె అన్నారు. రాజశేఖర్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్చింది కాంగ్రెసేనని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే ఏఐజీ సుధాకర్ రెడ్డి అదే పనిగా చేర్పించారని తెలిపారు. కేసు నుంచి జగన్ బయటపడాలంటే వైఎస్ పేరును ఛార్జిషీట్లో చేర్చాలనేది వారి ఉద్దేశమని ఆరోపించారు. కుమారుడై ఉండి కూడా సొంత తండ్రి పేరును ఛార్జిషీట్లో చేర్పిస్తారా అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జిషీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము. ఇటీవల నాకు తెలిసిన విషయమే, ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జిషీట్లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో, కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా, రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే, ఛార్జ్షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని పేరుని ఛార్జ్షీట్లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్షీట్లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జిషీట్లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే, ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. రాజశేఖర్